ఒక వ్యక్తి శాపగ్రస్తుడైన తర్వాత అతని లోపల ఉన్న మాన్స్టర్తో అతను 15 రోజులు పోరాడాలి. ఈ 15 రోజులు అతను కోరికకి లొంగకపోతే ఓకే, కానీ ఒకసారి లొంగితే అతనిలో ఉన్న ఎంపతి పోతుంది. అంటే అతనికి కోపం, బాధ, ప్రేమ ఇలాంటి ఫీలింగ్స్ ఏవి ఉండవు. ఓ మర మనిషిలా తయారైపోతాడు. అతని కోరికని అతను సాటిస్ఫై చేసుకునే కొద్దీ అతను బలవంతుడిలా మారిపోతూనే ఉంటాడు. ఈ 15 రోజులు దాటిన మాన్స్టర్లా మారని వ్యక్తి ఇప్పటి వరకు ఒకే ఒక్కరుంటాడు. కానీ గవర్నమెంట్ నుండి అతను చాలా తెలివిగా తప్పించుకుంటాడు. అతనెవరు? పదని తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. కాఫీ లాంటి సినిమాకి స్వాగతం. మనం స్వీట్ హోమ్ డ్రామా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆమెకి పట్టుబడిన సో హీరో గురించి వాళ్ళకి చెప్తుంది. ఒకవేళ హీరో కనుక స్పెషల్ ఇన్ఫెక్టి అయి ఉంటే, అతన్ని సో కనుక ఆర్మీకి అప్పగిస్తే, అప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో నేను చెప్తాను అని సోతో డీల్ చేసుకుంటుంది ఆ ఆర్మీ చీఫ్. ఆమె డీల్కి ఒప్పుకునే బయటకు వస్తుంది సో. ఇక జీసు అపెండిసైటిస్తో పడిపోయేసరికి ఆమెకి ఆపరేషన్ చేయాలనుకుంటాడు ఉన్హిక్. ఆపరేషన్కి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకురావడానికి సంగ్బుక్, హీరో, యూరి బయటకు వెళ్తారు. కానీ అప్పటికి ప్రోటీన్ మాన్స్టర్ ప్రోటీన్స్ని అంటే మనుషుల్ని తిని చాలా బలవంతుడైపోయి ఉంటాడు. దాని సైజ్ 10 రెట్లు ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది. దాని ఒక్క దెబ్బతో వెహికల్ ఎక్కడో పడిపోతుంది. సంగ్బుక్, క్యూరి అన్కాన్షియస్ అయిపోతారు. హీరో లేచి ఆ మాన్స్టర్తో ఎంత పోరాడాలి అని ట్రై చేసినా అతని వల్ల కానే కాదు. బయట సిచ్యువేషన్ ఉన్హక్కి అర్థమవుతుంది. ఇప్పుడు జీసు లైఫ్ జీసు చేతిలోనే ఉంది. అనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేయమంటావా వద్దా అని ఆమెనే అడుగుతాడు. ఆమె చేయమంటుంది. అలానే ఎటువంటి మత్తుమందు ఇవ్వకుండా జీసు కాన్షియస్లో ఉండగానే ఆమె మీద ఆపరేషన్ చేస్తాడు ఉన్హక్. జీసు ఆ బాధని పంటి బిగువన అలానే ఓర్చుకుంటుంది. జీసు ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది. కానీ జీసు బ్రతుకుతుందా లేదా అనేది కంప్లీట్గా ఆమె విల్ పవర్ మీదే ఇప్పుడు డిపెండ్ అయి ఉంటుంది. ఇక బయట ఆ ప్రోటీన్ మాన్స్టర్కి హీరో తన వెపన్తో ఎంత షాక్ ఇచ్చినా దానికి ఏమీ కాదు. సంగ్బుక్ స్ప్రోలోకి వచ్చినా వాళ్ళ కార్లో పెట్రోల్ లీక్ అయ్యి అది బ్లాస్ట్ అయ్యే స్టేజ్లో ఉంటుంది. అది జరగకముందే యూరిని కాపాడాలి అనుకుంటాడు సంగ్బుక్. ఆమెని ఆ కార్లోంచి తీసుకుని ఎత్తుకెళ్లి ఓ మూలను పడుకోబెడతాడు. జేహ్యున్ బయటకు వచ్చే వీలుండదు. అతని చెయ్యి ఆల్రెడీ ఫ్రాక్చర్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ హీరోని దాటుకుని ఆ మాన్స్టర్ లోపలికి వస్తే జీసు దగ్గరికి వెళ్లకుండా ఆమెని కాపాడడానికి ఆమె రూమ్ ముందటే కాపలా ఉంటాడు జేహ్యున్. మిగతా వాళ్ళందరూ వెళ్ళి సేఫ్ ప్లేస్లో దాక్కుంటారు. హీరోకి హెల్ప్ చేయడానికి ఒక్కరు ఉండరు. ఆఖరికి ఆ ముసలాయన గిల్సబ్ వచ్చి హీరోకి హెల్ప్ చేయాలనుకుంటాడు. ఆ మాన్స్టర్ మీద ఎన్ని ఫైర్ బాంబ్స్ వేసినా అసలు దానికి ఏమీ కాదు. మళ్ళీ వీళ్ళ మీదకి వచ్చేసరికి హీరోని కాపాడి ఆ మాన్స్టర్ చేతిలోనే చనిపోవాలి అనుకుంటాడు ఆ ముసలాయన. కానీ అప్పుడే సో ఫైర్ ట్రక్ వేసుకుని వచ్చి ఆ మాన్స్టర్ని గుద్ది ముసలాయన్ని కాపాడుతుంది. మళ్ళీ ఆ మాన్స్టర్ లేచి అటాక్ చేయాలి అని ట్రై చేసినప్పుడు దాన్ని తోసుకుంటూ తీసుకువెళ్ళి ఓ పెద్ద గుట్ట మీద నుండి లోయలోకి పడేస్తుంది సో. అలా అందరూ బ్రతుకుతారు. ఆ ఫైర్ ట్రక్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉండదు. ఇంకొన్ని రోజులు సేఫ్గా ఆ అపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉండొచ్చు. చాలా రోజుల తర్వాత ఫ్రెష్గా స్నానం చేస్తారు. అందరూ కాస్త హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడే ఆ స్టోర్ మేనేజర్ భార్య అన్కి మాన్స్టర్ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆమె స్వచ్ఛందంగా ఆ అపార్ట్మెంట్ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. కానీ ఈసారి ఆమెని ఆ అపార్ట్మెంట్ వాళ్ళే ఆపేస్తారు. అందరికంటే ఈ విషయం సోకి మేజర్ బ్లో అవుతుంది. ఈ వైరస్ స్టార్ట్ అయినప్పటి నుండి సోని ఓ తల్లిలా చూసుకుంటుంది అన్. ఆమె మాన్స్టర్లా మారడం అసలు ఊహించలేకపోతుంది సో. మీరు మిమ్మల్ని ఒక 15 రోజులు కంట్రోల్ చేసుకోండి చాలు, అంతా నార్మల్ అయిపోతుంది అని చెప్తుంది అన్కి. మాన్స్టర్ సింప్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్ని రోజులు హీరో ఎంత సఫర్ అయ్యాడో అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. అతని పట్ల ఇన్ని రోజులు వాళ్ళు బిహేవ్ చేసిన తీరుకి సారీ చెప్తుంది అన్. ఇక సంగ్బుక్ యూరిని తీసుకుని లోపలికి వచ్చి ఆమెని కాపాడతాడు. జీసు కళ్ళు తెరుస్తుంది. ఆమె కళ్ళు తెరిచేంత వరకు ఆమె ఎదురుగానే కూర్చొని ప్రే చేసుకుంటూ ఉంటాడు జేహ్యున్. ఫస్ట్ టైం ఇద్దరు ఈ మాన్స్టర్స్ గురించి కాకుండా ఒకరి మనసులో ఉన్న విషయం ఇంకొకరికి చెప్పుకుంటారు. అందరూ ఎమోషనల్గా మారిపోతారు. ఆ నైట్ ఫుల్గా తాగుతారు. ఉన్హక్ కూడా దానికి అబ్జెక్షన్ చెప్పడు. వీళ్ళు ఇలా తాగి పడిపోయినప్పుడే ఎవరో ఓ వ్యక్తి సీక్రెట్గా వీళ్ళ అపార్ట్మెంట్లోకి దూరుతారు. అతను ఓ ఆర్మీ సోల్జర్. సోకిచ్చిన ట్రాకర్తోనే ఆమెను ట్రాక్ చేసి
సోల్జర్స్ ని ఆమె పంపిందేమో అనే డౌట్ పడుతుంది. సో అతని దగ్గర ఉన్న వాకీ టాకీని నాశనం చేసి పైన ఉన్న ఎస్ఓఎస్ బ్యానర్ ని తీసేయమని చెప్తుంది. కానీ ఈ లోపలే ఇక్కడి నుంచి సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటాయి. ఎస్ఓఎస్ బ్యానర్ తీసేయడానికి హీరో సంగ్వక్ ఇద్దరు పైకి వెళ్తారు. అప్పటికి డూషిక్ లిఫ్ట్ ని సెట్ చేసి ఉంటాడు. ప్రతిసారి మెట్లకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇలా అరేంజ్ చేస్తాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు హీరో సంగ్వక్ కంటే ముందు ఆ లిఫ్ట్ లో వాచ్మెన్ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేస్తాడు. అతను మాన్స్టర్ లా మారిపోయి ఉంటాడు. స్టార్టింగ్ లో చా అతనికి పారిన చాపలిస్తుంది కదా, అది మాన్స్టర్ అయినా అతని మనసులో నుండి పోదు. ఇప్పుడు అతని మొహం చుట్టూ ఈగలు పురుగులు తిరుగుతూ ఉంటాయి. గ్రాస్ కట్టర్ ని తీసుకుని ఆ అపార్ట్మెంట్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాడా వాచ్మెన్. అతని కంటే ముందే కిందకి రావాలని ట్రై చేసిన సంగ్వక్ ని ఓ మాన్స్టర్ పట్టేసుకుంటాడు. హీరో పైనుంచి దూకేసరికి అతని కాలు ఫ్రాక్చర్ అయిపోతుంది. గ్రౌండ్ ఫ్లోర్ కి రావడానికి కాస్త టైం పడుతుంది. సో అంతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడే ఆమెకి సడన్ గా మాన్స్టర్ సింప్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. బయట ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితుల్లో అసలు ఆమె ఉండదు. మిగిలింది ఒక్క జేహ్యూన్ మాత్రమే. చా మీద వాచ్మెన్ అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు జేహ్యూన్ వచ్చి అడ్డుపడతాడు. ఆ గ్రాస్ కట్టర్ కి అతని స్వాట్ రెండు ముక్కలు అయిపోతుంది. అంతేకాదు దానితో పాటు అది పట్టుకున్న అతని చేయి కూడా కట్టే కింద పడిపోతుంది. విపరీతంగా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అతను బ్రతకడు అని అర్థమవుతుంది జేహ్యూన్ కి. చనిపోయేటప్పుడు మిగతా వాళ్ళనైనా కాపాడాలని ఆ వాచ్మెన్ ని తీసుకుని లిఫ్ట్ లోకి వెళ్ళిపోతాడు జేహ్యూన్. వాచ్మెన్ వీపుకున్న పెట్రోల్ క్యాన్ కి హోల్ పెట్టి వాచ్మెన్ తో పాటు అతన్ని తగలబెట్టేయమని ఆ అపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతాడు. అన్హక్ అతని మీదకి మంటని విసిరేసరికి ఆ వాచ్మెన్ తో పాటు జేహ్యూన్ కూడా ఆ మంటల్లోనే కాలి మసైపోతారు. బై గాడ్ చెప్తున్నాను, హీరో చనిపోయినా ఇంత బాధ ఉండదు. అంతకంటే పెద్ద సాడ్ సీన్ ఇది. ఈ డ్రామాలో మోస్ట్ కూలెస్ట్ పర్సన్ జేహ్యూన్. అతను ఇంత భయంకరంగా చనిపోవడం, అది జీసూకి ప్రపోజ్ చేసిన తర్వాత చనిపోవడం, ఇట్స్ రియల్లీ బ్యాడ్. ఇక్కడ నుండి అన్ని ట్రాజడీసే ఉంటాయి. జేహ్యూన్ బాడీని కూడా అక్కడే పూడ్చిపెట్టేస్తారు. జేహ్యూన్ చావుతో జీసు డివాస్ట్ అయిపోతుంది. ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆమెకి ప్రపోజ్ చేయగానే జేహ్యూన్ చనిపోతాడు. ఆమెకి ఎవరి దగ్గరైనా వాళ్ళని చావు వెంటాడుతుంది అన్న ఫీలింగ్ లోకి వచ్చేస్తుంది జీసు. జేహ్యూన్ స్వాడ్ ని తనతోనే దాచిపెట్టుకుంటుంది. వీళ్ళు ఈ బాధలో ఉన్నప్పుడే ఆ అపార్ట్మెంట్ మీద కొంతమంది గ్యాంగ్స్టర్స్ అటాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఓ ఆర్మీ బ్రీఫ్ కేస్ ఉంటుంది, దాన్ని ఫింగర్ ప్రింట్ తోనే ఓపెన్ చేయగలరు. అందుకే సోల్జర్స్ ని చంపి ఆర్మీ ట్రక్ లో తిరుగుతూ వాళ్ళ ఫింగర్స్ కట్ చేసి దాన్ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. సో వాకీ టాకీని డిస్ట్రాయ్ చేసే లోపే ఇక్కడ నుండి సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటాయి. ఆ సిగ్నల్స్ ద్వారా ఓ సోల్జర్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్నాడు అని తెలుసుకొని ఈ అపార్ట్మెంట్ మీద అటాక్ చేస్తారు. వాళ్ళు వచ్చి రాగానే ఆ సోల్జర్ వేలు కట్ చేసి ఆ కేస్ ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తారు. కానీ అది ఓపెన్ కాదు, వెంటనే అతన్ని చంపేస్తారు. ఇక అపార్ట్మెంట్ వాళ్ళందరినీ తీసుకువచ్చి ఓ చోట నిల్చోబెట్టి వాళ్ళ చుట్టూ ఓ గీత గీసి గీత దాటి బయట ఉన్న వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేసి వాళ్ళని టార్చర్ పెడుతూ ఉంటారు. ఒక్క సంగ్వక్ సో మాత్రం వీళ్ళకి కనబడకుండా ఎస్కేప్ కాగలుగుతారు. వీళ్ళు ఇలా అపార్ట్మెంట్ మీద అటాక్ చేయగానే ఆ ముసలాయిన పిల్లాడైన యంగ్ సోని జాగ్రత్తగా ఓ చోట దాచిపెట్టి వచ్చేస్తారు. అక్కడికి గ్యాంగ్స్టర్స్ వచ్చినా యుంగ్సూని ఓ జెల్ మాన్స్టర్ దాచిపెట్టి కాపాడుతుంది. హీరో ఉన్హక్ తో అందరం కలిసి వాళ్ళ మీద అటాక్ చేద్దాం అని చెప్తారు. కానీ ఉన్హక్ మాత్రం ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని హీరోని ఆపుతాడు. ఆ అపార్ట్మెంట్ మొత్తం చెక్ చేస్తే ఇప్పటి వరకు సర్వైవ్ కావడానికి ఉన్హక్ వేసిన ప్లాన్స్ అన్ని కనబడతాయి ఆ లీడర్ కి. ఉన్న వాళ్ళందరిలో ఉన్హక్ ఒక్కడే పనికొచ్చేవారని అతన్ని తన సైడ్ వచ్చేయమంటాడు ఆ లీడర్. దారిలో అతను ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్హక్ కి చెబుతాడు. ఈ గ్యాంగ్ అపార్ట్మెంట్ కి రాకముందు ఓ చర్చ్ దగ్గర ఆగుతుంది. వాళ్ళు వెళ్లేటప్పటికే అక్కడున్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. కానీ అక్కడ మాన్స్టర్స్ ఉన్నట్టు ఒక్క చిన్న ఆనవాళ్ళు కూడా ఉండదు. వాళ్ళే ఒకరినొకరు చంపుకొని చనిపోతారు. మాన్స్టర్స్ కంటే భయంకరంగా ఇప్పుడు మనుషులే తయారయ్యారు. వాళ్ళ నుండి ముందు మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్తాడు లీడర్. ఉన్హక్ అతని మాటలకి కాస్త కన్విన్స్ అయ్యి అతని గ్రూప్ లో జాయిన్ అయిపోతాడు. అప్పటికి అన్లో మాన్స్టర్ సింప్టమ్స్ ఇంక్రీజ్ అయిపోయి ఉంటాయి. ఆమెలో మాన్స్టర్ వైరస్ ఉంది అని తెలియగానే ఆమెని పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసి చంపేస్తాడు లీడర్. వీళ్ళు కాస్త ఏమరపాటుగా ఉన్నప్పుడే ఒక వైపు నుండి సో ఇంకో వైపు నుండి సంగ్వక్ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ మీద అటాక్ చేస్తారు.
టైంకి ఉన్హుక్ ఆ లీడర్ని గట్టిగా పట్టుకొని హీరోకి సిగ్నల్ ఇస్తాడు. వెంటనే అందరూ గ్యాంగ్స్టర్స్ మీద అటాక్ చేస్తారు. సంగ్వుక్ ఇద్దరిని చంపగలుగుతాడు. సో ఓ ఇద్దరిని లాక్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆ లీడర్ ఉన్హుక్ని ఓవర్కమ్ అయ్యి అతనికి గన్ పెట్టగానే అందరూ సైలెంట్గా మారిపోతారు. గ్యాంగ్స్టర్స్ చేతిలో మళ్ళీ బందీలు అవుతారు. ఆ గ్యాంగ్స్టర్ అన్ని పాయింట్ బ్లాంక్లో చంపినా ఆమె చావదు. తిరిగి వచ్చి ఓ గ్యాంగ్స్టర్ని చంపుతుంది. ఉన్హుక్ మీద కూడా అటాక్ చేయాలి అని ట్రై చేస్తుంది. టైంకి ఉన్హుక్కి అడ్డుగా వచ్చి హీరో నిలబడతాడు. ఆమెని మళ్ళీ నార్మల్ చేయాలి అని ఎంత ట్రై చేసినా హీరో వల్ల కాదు. అన్ హీరోని కూడా చంపాలని ట్రై చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెని గొంతు పిసికి చంపేస్తాడు హీరో. ఇన్ని రోజులు అతనితో కలిసి కష్ట సుఖాలు పంచుకున్న వాళ్ళలో ఒకరిని చంపడం హీరోని చాలా ఆవేదనకు గురి చేస్తుంది. అతనిలో ఉన్న మాన్స్టర్కి బలం చేకూరుస్తుంది. అన్ మళ్ళీ లేవకుండా వెంటనే ఆమె బాడీని కాల్ చేస్తారు గ్యాంగ్స్టర్స్. అన్ హీరోని పొడిచినా గ్యాంగ్స్టర్స్ అతన్ని కాల్చినా హీరో ఈజీగా రికవర్ అయ్యేసరికి అతనిలో కూడా మాన్స్టర్ వైరస్ ఉంది అని అర్థమవుతుంది ఆ లీడర్కి. హీరోని కూడా చంపడానికి అతన్ని టాప్ ఫ్లోర్కి తీసుకువెళ్తాడు. మీన్వైల్ సో లాక్ చేసిన వాళ్ళు తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. అందులో ఓ రేపిస్ట్ ఉంటాడు. ఫస్ట్ జీసుని రేప్ చేయాలి అని ట్రై చేస్తారు. కానీ ఓ గ్యాంగ్ మెంబర్ ఆపుతాడు. ఇప్పుడు యూరిని జీసు ఉన్న రూమ్లోకి తీసుకువెళ్ళి ఆమెని రేప్ చేయాలి అనుకుంటాడు. కానీ జీసు అతని మీద జేహ్యూన్ కత్తితో అటాక్ చేస్తుంది. యూరి జీసు ఇద్దరు కలిసి అతనితో పోరాడతారు. ఆఖరికి యూరి ఆ కత్తితోనే అతన్ని పొడిచి చంపేస్తుంది. కానీ ఓ మనిషిని చంపానన్న టెన్షన్లో ఆమెకి ఆస్తమా అటాక్ అవుతుంది. యూరికి ఆమె పైప్ అందించే స్థితిలో జీసు ఉండదు. జీసు ఉన్ ఆల్మోస్ట్ రప్చర్ అయిపోయి ఉంటుంది. ఆ అటాక్తో ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు సంగ్వుక్ వచ్చి యూరిని కాపాడతాడు. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గ్యాంగ్స్టర్స్ మీద మళ్ళీ అటాక్ చేస్తుంది సో. సోకి సపోర్ట్గా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఆ గ్యాంగ్స్టర్స్ని ఎదిరించి చంపేస్తారు. ఇక పైన ఆ లీడర్ హీరోని చంపేయాలి అనుకుంటాడు. కానీ విచిత్రంగా ఆ లీడర్ని అతని గ్యాంగ్ మెంబర్ అయిన ఉయ్మింగ్ అనే వ్యక్తి చంపేస్తాడు. నిజానికి ఈ ఉయ్మింగ్ ఓ మాన్స్టర్. అతనిలో మాన్స్టర్ సింప్టమ్స్ స్టార్ట్ కాగానే వెళ్ళి గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కలుసుకుంటాడు. 15 రోజులు దాటినా అతను మనిషి రూపంలోనే ఉంటాడు. అతని కోరికని అణచుకోగలుగుతాడు. ఆర్మీ చీఫ్ సోకి చెప్పింది ఇతని గురించే. ఇతను ఓ స్పెషల్ ఇన్ఫెక్టీ. సైంటిస్ట్ ఇతని మీద కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఆ వైరస్ని అతని బాడీ నుండి పంపడానికి బాడీలో హోల్స్ పెడతారు, పార్ట్స్ కట్ చేస్తారు, బాడీని ఫ్రీజ్ చేస్తారు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా అతని బాడీ నుండి ఆ వైరస్ని వేరు చేయలేకపోతారు. ఆ ఎక్స్పెరిమెంట్స్తో ఇతను విసిగిపోతాడు. అతను మాన్స్టర్, జీవితాంతం మాన్స్టర్లానే బ్రతకాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటాడు. అతని కోరిక అతన్ని ఓ షేప్ షిఫ్టింగ్ మాన్స్టర్లా మార్చేస్తుంది. అతని ఏ రూపంలోకైనా ట్రాన్స్ఫర్ కాగలడు. గవర్నమెంట్ నుండి తప్పించుకోవడానికి అతని రూపం మార్చుకొని వేరే వ్యక్తి బాడీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్ కనుక కంటిన్యూ అయి ఉంటే ఈ పాటికి ఈ డిసీజ్కి ఓ క్యూర్ దొరికేదేమో. కానీ ఉయ్మింగ్కి మనిషి కంటే మాన్స్టర్లా బ్రతకడంలోనే ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. అక్కడి నుంచి తప్పించుకొని ఆ చర్చ్కి వస్తారు. అక్కడున్న మనుషులందరినీ చంపేస్తారు. అక్కడికి ఈ గ్యాంగ్స్టర్స్ రాగానే మామూలు మనిషిలా నటిస్తూ వాళ్ళతో పాటే చేరి ఇక్కడికి వస్తారు ఉయ్మింగ్. అతని ఉద్దేశంలో మనుషులు మాన్స్టర్స్ కలిసి బ్రతకలేరు. ఎవరో ఒకరే బ్రతకాలి. ఇతను బ్రతకాలి అంటే మనుషులు చావాలి. అప్పుడే పైనుండి ఆర్మీ హెలికాప్టర్స్ కొన్ని పాంప్లెట్స్ పడేసి వెళ్ళిపోతాయి. స్పెషల్ ఇన్ఫెక్టీ గురించి మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు అందించండి, మిమ్మల్ని సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్లే బాధ్యత మాది అని రాసింటుంది ఆ పాంప్లెట్లో. ఇవి చూసిన తర్వాత నువ్వు కాపాడుతున్న మనుషులు నిన్ను కాపాడతారా లేక నిన్ను ఆర్మీకి అప్పగిస్తారా ఆలోచించుకో అని హీరోని రెచ్చగొడతాడు ఉయ్మింగ్. కిందకి రాగానే ఉయ్మింగ్ని చంపాలని రెడీగా ఉంటారు అందరూ. కానీ హీరో ఉయ్మింగ్ని కాపాడతారు. ఉయ్మింగ్ హీరోని కూడా తనతో రమ్మంటాడు. మనలాంటి వాళ్ళు ఇంకా చాలా మందే ఉంటారు, వాళ్ళని మనం కలుసుకోవాలి అంటాడు. కానీ హీరో మాత్రం మనుషుల్ని చంపని మాన్స్టర్స్ కూడా ఉంటాయి అని ఇమ్ని ఓ ఎగ్జాంపుల్గా అతనికి చూపిస్తారు. కానీ కిందకి రాగానే అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి యోంగ్సుని కాపాడిన ఆ జెల్ మాన్స్టర్ని కాల్చి చంపేయడం చూస్తారు. మనుషుల్ని చంపని మాన్స్టర్స్ ఉన్నా మాన్స్టర్స్ని చంపని మనుషులు ఉండరు అని అప్పుడు అర్థమవుతుంది హీరోకి. అప్పటికి మిలిటరీ గోల్డెన్ అవర్ అనే ఆపరేషన్ని ప్రపోజ్ చేసి ఉంటుంది.
మనుషులు మాన్స్టర్స్ మధ్య తేడా తెలియనప్పుడు, మనుషులు ఎప్పుడు ఎలా మాన్స్టర్లా మారిపోతారో తెలియనప్పుడు మాన్స్టర్స్తో పాటు మనుషుల్ని కూడా ఎలిమినేట్ చేసేయాలి అన్నదే ఆ ప్లాన్. ఈ విషయం ఉయిమింగే సోకి చెప్తాడు. ఇప్పుడు ఆర్మీని అక్కడికి పిలవాలా వద్దా అన్న డైలమాలో పడిపోతుంది సో. ఆర్మీ ఇచ్చిన ట్రాకర్ ఉయిమింగ్కి ఇచ్చి అతని ఒపీనియన్ అడుగుతుంది. ఆలోచిద్దాం అని ఆ ట్రాకర్ తీసుకుని అతని దగ్గరే పెట్టుకుంటాడు ఉయిమింగ్. అప్పటికి డూషిక్ లో కూడా మాన్స్టర్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఇక యూరి ఆస్తమా పైప్ లో ఉన్న సొల్యూషన్ అయిపోయేసరికి మళ్ళీ అటాక్ తో పడిపోతుంది యూరి. ఆమెని హాస్పిటల్ కి తీసుకువెళ్దామని బయలుదేరుతాడు సంగ్ముక్. కానీ ఉయిమింగ్ ఇద్దరిని దారిలోనే ఆపేస్తాడు. వీళ్ళు బయటకు వెళ్తే అతని గురించి ఆర్మీకి ఎక్కడ చెబుతారు అన్నది అతని భయం. కానీ హీరో మాత్రం వాళ్ళు వచ్చేలోపు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని సంగ్ముక్ ని యూరిని బయటకు పంపిస్తాడు. అయినా ఇద్దరిని కాల్చి చంపేస్తాడు ఉయిమింగ్. అంతేకాదు ఆ అపార్ట్మెంట్ వాళ్ళని కనబడిన వాళ్ళని కనబడినట్టు చంపుకుంటూనే వెళ్తాడు. నిజానికి హీరోకి అన్ని చంపిన తర్వాతనే ఉయిమింగ్ తో వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ హీరోకి తెలియని విషయం ఏంటంటే అన్ని ఆ లీడర్ చంపగానే ఆమె చనిపోతుంది. కానీ ఉయిమింగే ఆమె రూపంలో వచ్చి ఉన్హుక్ మీద అటాక్ చేయబోయి అన్ని హీరో చేతులతోనే చంపిస్తాడు. ఆమెని చంపడం వల్ల లీడర్ కి హీరో ఓ మాన్స్టర్ అని తెలిసిపోతుంది. అప్పుడు హీరోని కాపాడి అతని మైండ్ ని పొల్యూట్ చేస్తాడు. ఇక అన్ని చంపడం వల్ల హీరోలో ఉన్న మాన్స్టర్ ని రెచ్చగొట్టి హీరోని కూడా మాన్స్టర్ లా మార్చి తనతో తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ హీరోకి తెలియగానే ఉయిమింగ్ చేసిన ద్రోహం తట్టుకోలేక నిజంగానే మాన్స్టర్ లా మారిపోతాడు. హీరో ఏ చేతినైతే బ్లేడ్ తో కట్ చేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేస్తాడో ఇప్పుడు ఆ చేయి మొత్తం బ్లేడ్స్ ఉన్న పెద్ద వింగ్ లా మారిపోతుంది. ఆ రెక్కతో ఉయిమింగ్ ని చుట్టుముడతాడు హీరో. అతను కంప్లీట్ గా మాయమైపోయి నశించేంత వరకు హీరో అతన్ని అలానే గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాత కూడా హీరోలో ఉన్న మాన్స్టర్ ఆ అపార్ట్మెంట్ ని నాశనం చేయడానికి ట్రై చేస్తాడు. హీరో కంప్లీట్ గా మాన్స్టర్ లా మారకుండా ఆపడానికి డూషిక్ వచ్చి హీరోని గట్టిగా పట్టుకుంటాడు. డూషిక్ ఓదార్పు హీరోని నార్మల్ చేసిన హీరోలో ఉన్న మాన్స్టర్ మాత్రం డూషిక్ ని చంపేస్తాడు. అలా డూషిక్ చనిపోతాడు. బయట సంగ్ముక్ యూరి కూడా చనిపోతారు. హీరో ఓ మాన్స్టర్ లా మారిపోయాడు కాబట్టి గతం మొత్తం మర్చిపోతాడు. ఇప్పుడు అతనికి ఆ అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కోసం అతనేం చేశాడు వాళ్ళు ఇతన్ని ఎలా చూసుకున్నారు ఇవేవీ గుర్తుండవు. ఇక ఆ నైట్ నిద్రలోనే ఆ ముసలైన కూడా చనిపోతాడు. అతన్ని పూడ్చిపెట్టడానికి తవ్వినప్పుడు అక్కడ సీక్రెట్ ప్యాసేజ్ కనబడుతుంది వాళ్ళకి. అప్పటికి ఉయిమింగ్ దాచిపెట్టిన ట్రాకర్ ని ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఓ వ్యక్తి కొట్టేసి ఆమెకి వీళ్ళ ప్లేస్ గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆమె వస్తే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుందేమో అని భయపడి హీరో ఆర్మీని ఆపడానికి బయటకు వెళ్తాడు. ఇదే మనం ఫస్ట్ చూసిన సీన్. అప్పటికి ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోతూ ఉంటుంది. ఉయిమింగ్ కి మాన్స్టర్ సిమ్టమ్స్ స్టార్ట్ కాగానే ఆ బిల్డింగ్ లోనే ఉండిపోయి అలానే చనిపోతాడు. మిగతా వాళ్ళు టనల్స్ ద్వారా తప్పించుకుంటారు. ఆమె వీళ్ళని కాపాడి సేఫ్ క్యాంప్ కి తీసుకువెళ్తుంది. సో మళ్ళీ ఆర్మీలో జాయిన్ అయ్యి మాన్స్టర్స్ తో ఫైట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక హీరో లేచి చూసుకునేసరికి అతను ఆర్మీ ట్రక్ లో ఉంటాడు. ఎదురుగా సంగ్ముక్ ఉంటాడు. కానీ అతని మొహం మీద ఎటువంటి స్కార్స్ ఉండవు. అంటే ఉయిమింగ్ చావలేదు. సంగ్ముక్ రూపంలోకి మారి ఆర్మీకి హీరో దొరకకుండా అతన్ని తప్పించి తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ డ్రామా కంప్లీట్ అయిపోతుంది. అలీస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ తర్వాత సీజన్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్న డ్రామా ఇది. మాన్స్టర్ వైరస్ కి అసలు క్యూర్ ఉందా? సో బాయ్ ఫ్రెండ్ అసలు ఎక్కడున్నాడు? ఆ కేసులో ఉన్న సీక్రెట్ ఏంటి? ఈ వైరస్ అసలు ఎలా స్టార్ట్ అయింది? ఇలాంటి చాలా క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్ గానే మిగిలి ఉన్నాయి. సీజన్ 2 లో వాటికి ఆన్సర్స్ దొరకచ్చు. ఇప్పటి వరకైతే లీ సియోంగ్, పాక్ గ్యూయోంగ్ సీజన్ 2 చేయడానికి ఒప్పుకున్నారట. మరి ఇంకెంతమంది సీజన్ 2 లో కనబడతారో చూడాలి. ఈ డ్రామాలో నా ఫేవరెట్ ఓఎస్టీ వచ్చి విఆర్ వారియర్స్. మరి మీదేంటి? కింద కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. మరో వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.